సిద్ధిం వింధతి మానవ సర్వజీవులకు ఇక్కడ మొదటగా నలభై ఐదు మరియు నలభై ఆరు శ్లోకాలు ఈరోజు మనం చర్చించబోతున్నాం నలభై ఐదవ శ్లోకానికి భాష్యం లేదు కాబట్టి నలభై ఆరవ శ్లోకం ఇక్కడ రాయడం జరిగింది నలభై ఐదవ శ్లోకం తాత్పర్యం ఈ విధంగా ఉంది ప్రతి మానవుడు తన గుణస్వభావములను అనుసరించి కర్మను చేయుట ద్వారా పరిపూర్ణత్వమును పొందగలడు ఇప్పుడు దీనిని ఏ విధముగా ఆచరింపవచ్చునో నా నుండి వినుము అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు వివరించడం జరిగింది తర్వాత నలభై ఆరో శ్లోకం అంటే ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం సర్వజీవులకు మూల కారణమును మరియు సర్వవ్యాపకుడును అగు భగవానుని విద్యుక్త కర్మలను నిర్వర్తించుట ద్వారా అర్చించుచు మానవుడు పరిపూర్ణత్వమును పొందగలడు భాష్యం పంచదశాధ్యాయమున తెలుపబడినట్లు దేవాది దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అంశ భాగములై ఉన్నారు ఈ విధముగా అతడే సమస్త జీవుల ఆవిర్భావమునకు ఆది కారణం ఈ విషయము జన్మాద్యశత అను వేదాంత సూత్రముచే సమర్థింపబడినది అంతేకాకుండా భగవద్గీత ఎందలి సప్తమాధ్యాయమునందు చెప్పబడినట్లు దేవాది దేవుడు బాహ్యాంతరములైన తన రెండు శక్తుల ద్వారా సర్వత్రా వ్యాపించి ఉండును కనుకనే మానవుడు ఈ రెండు శక్తులతో కూడి ఉన్నటి దేవాదిదేవుని అర్చింపవలను సాధారణముగా వైష్ణవ భక్తులు అంతరంగ శక్తితో కూడిన దేవాదిదేవుని అర్చించురు అతని అటి అంతరంగిక శక్తి యొక్క వికృత ప్రతిబింబమైన బహిరంగ శక్తి పూర్వరంగము వంటిదైనను దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు మాత్రము తన స్వరూపాంశమైన పరమాత్మగా సర్వత్రా నిలిచి ఉంటుంది అనగా శ్రీకృష్ణుడే సర్వదేవతల మానవుల జంతువుల హృదయముల ఎందు నెలకొనినట్టి సర్వాంతర్యాము అయి ఉన్నట్టు ప్రతి వ్యక్తియు ఈ విధముగా దేవాదిదేవుని అంశ ఉన్నందున అతనికి సేవనను తమ ధర్మం అని ప్రతి ఒక్కరూ ఎరుగవలను ప్రతి ఒక్కరూ సంపూర్ణ కృష్ణ చైతన్యములో శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవ ఎందు నెలకొనవలెనని ఈ శ్లోకమున ఆదేశించబడింది ఇంద్రియములకు ప్రభు అయిన హృషీకి తానొక ప్రత్యేక విధ్యుక్త కర్మ ఎందు నెలకొనియున్నట్లు ప్రతి ఒక్కరూ భావింపవలె పిదప తాము నెలకొని ఉన్న కర్మ ద్వారా లభించిన ఫలములతో దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను ప్రతి ఒక్కరూ పూజింపవలను మానవుడు ఎల్లప్పుడూనూ కృష్ణ చైతన్యముతో ఈ విధముగా ఆలోచించినచో అతడు భగవాను కృపచే సర్వమును పూర్తిగా అవగతము చేసుకొనగలుగును అదే జీవిత పరిపూర్ణత్వ స్థితి భగవద్గీత నందు తేషామహం సముధర్త అని భగవానుడు పన్నెండవ అధ్యాయం ఏడవ శ్లోకం ఎందు చెప్పుచున్నాడు అట్టి భక్తుని సంరక్షణ బాధ్యత పట్ల భగవానుడు స్వయముగా శ్రద్ధ వహించును అదే జీవిత సంసిద్ధి మానవుడు ఎట్టి స్వధర్మమునందు దేవాది దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని సేవించినచో అతడు అత్యున్నత జీవత జీవిత సంసిద్ధిని పొందగలడు రే కృష్ణ మనం ఇప్పుడు భగవద్గీత చరమాధ్యాయం అంటే అష్టమాధ్యాయంలో ఉపసంహారము సన్యాసము యొక్క పరిపూర్ణత్వము అనే విషయం గురించి చర్చిస్తూ ఉన్నాం పూర్వ తరగతిలో శ్రీకృష్ణ భగవానుడు ఈ చాతుర్వర్ణ్యముల యొక్క సహజ కర్మల గురించి వివరించాడు అంటే బ్రాహ్మణులు చేయవలసిన పని క్షత్రియులు చేయవలసినటువంటి పని వైశ్యులు చేయవలసినటువంటి పని అలాగే సూత్రులు చేయవలసినటువంటి పని గురించి వివరించాడు అయితే అవన్నీ కూడా ఎవరు బ్రాహ్మణుడు ఎవరు క్షత్రియుడు ఎవరు వైశ్యుడు ఎవరు శూద్రుడు అనేది వ్యక్తి యొక్క జన్మను ఆధారంగా చేసుకుని కాకుండా కృష్ణుడు ఇక్కడ వ్యక్తి యొక్క గుణము అతడు చేసేటువంటి పనిని బట్టి విభజన చేస్తున్నాడు చూడండి చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే ప్రస్తుత భారతీయ సమాజం అంతా కూడా ఈ కుల వ్యవస్థ పేరుతో విభజింపబడినదే ఉంది అయితే ఈ కుల వ్యవస్థ అనేటువంటిది అత్యంత శాస్త్రీయమైనటువంటిది ఎప్పుడు దానిని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అందించిన విధంగా మనం స్వీకరించినట్లయితే చూడండి ఎంతోమంది ఈ భగవద్గీతను చదువుతున్నారు భగవద్గీత చదివినట్లయితే చాలా స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు ఏమనుకుంటున్నాడంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ కృష్ణుడు అన్నాడు చాతుర్వర్ణ్యం అంటే నాలుగు వర్ణములను మయా సృష్టం అంటే నా చేత ఈ నాలుగు వర్ణములు సృష్టించబడినవి ఏమిట నాలుగు వర్ణములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర నాలుగు వర్ణములు నా చేత సృష్టించబడ్డవి ఎలాగా గుణకర్మ విభాగశ అంటే వ్యక్తి యొక్క గుణమును ఆ వ్యక్తి చేసేటువంటి కర్మ అంటే పనిని ఆధారంగా చేసుకుని నేను విడగొట్టానని చెప్పాడు తప్ప ఈ శ్లోకంలో ఎక్కడ కూడా జన్మని ఆధారంగా చేసుకుని నేను నాలుగు వర్ణాలుగా విడగొట్టానని చెప్పరా చూడండి ఇది చాలా చాలా ముఖ్యంగా మనం గ్రహించాల్సిన విషయం ఎందుకంటే చూడండి ఇన్ని వేల మంది లక్షల మంది భగవద్గీత చదువుతున్నప్పటికీ కూడా ఎవరు దీని గురించి వల్ల మరి ఈ శ్లోకంలో ఇంత స్పష్టంగా గుణకర్మ విభాగశ అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి యొక్క జన్మను పరిగణనలోకి తీసుకొని అతని యొక్క కులాన్ని మనం ఏ విధంగా లెక్కవేస్తామని చెప్పండి కాబట్టి ఇది ముఖ్యంగా ఈ శ్లోకానికి అర్థం ఏదైతుందో ఇది తప్పుగా అవగాహన చేసుకోబడడం వల్ల లేదా అవి సక్రమంగా అవగాహన అయినప్పటికీ కూడా కొన్ని దుష్ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని దీన్ని కావాలని చెప్పి దీన్ని అసలైనటువంటి అర్థాన్ని ఇవ్వకపోవడం చేత ముఖ్యంగా భారతీయ సమాజంలో ఇది అనేక అసమానతలకు కారణమైందని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఈ ఒక శ్లోకాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే అసలు ఈ కులం అనేటువంటి ప్రస్తావనే పూర్తిగా నిర్మూలించబడుతుంది ఎందుకంటే ఉన్నవి నాలుగే వర్ణములు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూద్రుడు కాబట్టి దాని గురించి మనకి పూర్వ శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే స్పష్టంగా చెప్పాడు ఎవరు బ్రాహ్మణుడు ఎవరు క్షత్రియుడు ఎవరు వైశ్యుడు ఎవరు సూత్రుడు లక్షణాలు చెప్పాడు అని ఏమన్నాడు ఈ లక్షణాలు ఉండి ఆ విధంగా పనిచేస్తే వాళ్ళు ఆ యొక్క వర్ణానికి చెందినవారు ఉదాహరణకి బ్రాహ్మణుడు అంటే ఇక్కడ చెప్పారు శాంతి ఇంద్రియ నిగ్రహము తపస్సు శుచి సహనము నిజాయితీ జ్ఞానము విజ్ఞానము ఆస్తిక్యము అను సహజ గుణ లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు చూడండి ఏ లక్షణాలు కలిగి ఉండాలంటే బ్రాహ్మణుడు శాంతి ఇంద్రియ నిగ్రహణ కలిగి ఉండాలి తపస్సు చేయాలి శుచి అంటే శుభ్రత కలిగి ఉండాలి సహనాన్ని కలిగి ఉండాలి నిజాయితీ కలిగి ఉండాలి భగవద్ జ్ఞానము కలిగి ఉండాలి భగవద్ విజ్ఞానం అంటే భగవత్ సేవ చేస్తూ ఉండాలి అతడు భగవద్భక్తుడై ఉండాలి ఆస్తిక్యం ఈ పనులన్నీ కూడా బ్రాహ్మణులు చేస్తారు ఈ లక్షణాలు ఉండాలి అని చెప్పారు కాబట్టి చాలా సులభం ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో చూడండి వారిని బ్రాహ్మణులుగా పరిగణించండి అంతే ఇక క్షత్రియుడు ఎవరు శౌర్యము శక్తి దృఢనిశ్చయము దక్షత యుద్ధమునందు ధైర్యము ఔదార్యము నాయకత్వమునవి క్షత్రియులకు సహజమైన కర్మ స్వభావములు క్షత్రియులు ఉండాల్సినటువంటి చెప్పాడు కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వారిని క్షత్రియులుగా స్వీకరించండి ఇక నలభై నాలుగో శ్లోకంలో వ్యవసాయము గోరక్షణము వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావ కర్మలు ఎవరైతే వ్యవసాయం చేస్తారో గో సంరక్షణ చేస్తారు వాణిజ్యం చేస్తారు వారిని వైశ్యులు అని చెప్పన్నారు అయితే వివరాల్లోకి వెళితే మళ్ళీ ఒక్కొక్క పదాన్ని అసలు వాణిజ్యం అంటే ఏమిటి వ్యవసాయం అంటే ఏవి వస్తాయి అనేది మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ ఇక తర్వాత ఏమన్నాడు పరిశ్రమ మరియు ఇతరులను సేవించుటనునవి సూద్రులకు సహజములైన కర్మములు పరిశ్రమ పరిశ్రమ అంటే తీవ్రంగా కష్టపడడం ఇక పై మూడు వర్గస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సేవ చేయడం అనేది ఏదైతుందో ఇది సూద్రుల యొక్క సహజ కర్మలు అని చెప్పి అన్నారు కాబట్టి ఈ ఇక్కడ ఇచ్చినటువంటి విభజన ప్రకారం చూసినట్లయితే ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం మంది ఎవరు ఏ కోవలోకి వస్తారు సూద్రుల కోవలోకి వస్తారు అతి కొద్ది శాతం మంది వైశ్యులు అనేవాళ్ళు ఉన్నారు ఇక బ్రాహ్మణ క్షత్రియులు అనేవాళ్ళు చాలా అరుదు ఒక విధంగా చెప్పాలంటే మరి ప్రభుత్వాలు ఈ వ్యవస్థని ఎందుకు స్వీకరించకూడదు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే హిందూ మతం అనేటువంటిది ఉందో అది శాస్త్రాధారంగానే ఉన్నదని అనుకున్నట్లయితే మరి భగవద్గీత అనేది ముఖ్యమైనటువంటి శాస్త్రం దాని ఆధారంగా సమాజాన్ని ఎందుకు సహజంగా విభజించకూడదు మరి ఈ విభజన కేవలం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచమంతటా ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు ప్రపంచం అంతటా బ్రాహ్మణ లక్షణాలు కలిగిన వారు ఉన్నారు వాళ్ళు ఏ మతస్థులైనా కానివ్వండి ఏ జాతీయులైనా కానివ్వండి ఏ రంగువాళ్ళు అయినా కానివ్వండి అన్ని చోట్ల కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి ఆ లక్షణాల వారీగా నాలుగు వర్గాలుగా విభజించండి అంతే అయిపోయింది కానీ భారతదేశంలో ఇప్పుడు ఇది ఒక పెద్ద ఏమంటారు దాన్ని ఒక రుగ్మతగా తయారైందనమాట భారతదేశంలో ముఖ్యంగా ఇది రాజకీయ నాయకులు దీన్ని పెంచి పోషిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఓట్ల కోసం చేసేటువంటి రాజకీయం వల్ల చూడండి కాబట్టి ఈ రిజర్వేషన్ వ్యవస్థ అనేది ఏదైతుందో దాన్ని ప్రారంభించిన వారి లక్ష్యం ఏమిటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించాలని కానీ ఆ వ్యవస్థ ఈ అసమానతలకి ఇంకా కొనసాగిస్తుంది తప్ప ఇంకా వాటిని శాశ్వత తరం చేస్తుంది తప్ప కనుచూపు మేరలో దానిని నిర్మూలించేటువంటి అవకాశం ఎక్కడ కూడా కనిపించడం లేదు సరే ఆ విధంగా మనకి నలభై నాలుగవ శ్లోకం వరకు చెప్పడం జరిగింది నలభై ఐదవ శ్లోకంలో ఏమన్నారంటే ప్రతి మానవుడు తన గుణస్వభావములు అనుసరించి అంటే పైన చెప్పబడినటువంటి నాలుగు రకాల గుణస్వభావాలు ఎవరైతే ఉన్నారో వారి వారి గుణస్వభావాలను అనుసరించి పని చేయడం ద్వారా పరిపూర్ణత సాధించగలరు అని చెప్పు ఉంటున్నారు అంటే మనిషి తన జీవితంలో పరిపూర్ణత సాధించాలంటే ఏం చేయాలి అండి అంటే తన గుణం ఏమిటో తెలుసుకొని ఆ గుణానికి సంబంధించినటువంటి పని చేస్తే ఆనందంగా ఉంటాడు అది ఇక్కడ చెప్పాల్సింది అది కూడా ఎలా చేయాలంటే నలభై అరవై శ్లోకంలో చెప్పారు ఏం చేయాలంటే వ్యక్తి తన గుణానికి సంబంధించినటువంటి తన స్వభావానికి సంబంధించినటువంటి పనిని భగవత్ సేవలో వినియోగించాలి అప్పుడు ఆనందంగా ఉంటాడని చెప్పారు అంతేగాని కేవలం నా గుణానికి సంబంధించిన కార్యం చేయడం వల్ల వాళ్ళతో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం లేదు ఆ గుణాన్ని తనకున్నటువంటి సహజ స్వభావాన్ని భగవత్ సేవలో వినియోగిస్తేనే అతడు ఆనందంగా ఉంటాడు అది ఇక్కడ విషయం చూడండి కాబట్టి నలభై ఐదులో చెప్పారు ఏమని ప్రతి మానవుడు తన గుణస్వభావములను అనుసరించి కర్మను చేయడం ద్వారా పరిపూర్ణత్వమును పొందగలడు ఇప్పుడు దీనిని ఏ విధముగా ఆచరింపవచ్చునో నా నుండి విను సరే చెప్పాడు నాలుగు వర్ణాల వారి గురించి వారి గుణాలు వారి స్వభావాలు చెప్పాడు మరి ప్రతి వ్యక్తి కూడా తన గుణాన్ని అనుసరించి స్వభావాన్ని అనుసరించి పనిచేస్తే పరిపూర్ణ సాధిస్తాడు కానీ ఏ విధంగా అది చేయాలి అది నలభై ఆరో శ్లోకంలో చెప్తున్నాడు ఎలాగట యత ప్రవృత్తిర్భూతానం సర్వజీవులకు మూల కారణమును మరియు సర్వవ్యాపకుడును అగు భగవానుని విద్యుక్త కర్మలను నిర్వర్తించుట ద్వారా అర్చించుచు చూడండి ఎలా అర్చించాలట భగవంతుడిని విధ్యుక్త కర్మలను నిర్వర్తించుట ద్వారా కర్మలు అంటే ఏమిటండి వీటిని విద్యుక్త కర్మలు అంటే ఏమంటారు విధియుక్త కర్మలు విధి అంటే ఏమిటి విధి అంటే విధిరాత అని చెప్పంటాం అంటే మనం చేసుకునేటువంటి పూర్వకర్మ మనం చేసుకునేటువంటి పూర్వకర్మ వల్ల మనకు ఇప్పుడు లభించినటువంటి జీవితం ఉందో దాన్ని విధి అని చెప్పి అంటాం కాబట్టి విధి యుక్తము యుక్తము అంటే ఏమిటి విధి నిర్ణయించినటువంటి జీవనం మనది లేకపోతే అందరూ కోటీశ్వరుల కుటుంబాల్లో అందరూ అందగాళ్ళుగా అందరూ కూడా బాగా పండితుల్లాగా ఎందుకు జన్మించడం లేదు చెప్పండి సమాజంలో మీరు చూస్తే ప్రకృతిలో అంతా కూడా ఒకే విధంగా ఎక్కడైనా కనిపిస్తుందా చెప్పండి అందరూ బ్రాహ్మణ లక్షణాలు అందరూ క్షేత్రీయ లక్షణాలు అందరూ వైశ్య లక్షణాలు అందరూ సూత్ర లక్షణాలు ఎక్కడ కలిగి ఉన్నారా లేదు ప్రతి వ్యక్తి మరొక వ్యక్తి నుండి భిన్నమైనటువంటి వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని కలిగి ఉన్నాడు దానికి కారణం ఏమిటి అలా ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది అంటే శాస్త్రాలు చెప్తున్నాయి ఆయా వ్యక్తులు తాము చేసుకునేటువంటి పూర్వ జన్మ పుణ్య పుణ్యం కావచ్చు పాపం కావచ్చు వారు పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలను అనుసరించి ఈ జన్మలో మనకి ఒక విధమైనటువంటి జన్మ లభిస్తుంది కాబట్టి దానిని ఏమన్నారంటే విధియుక్త కర్మ అని చెప్పి అన్నారు అంటే మనకు నిర్ణయించబడినటువంటి పని వాటిని నిర్వర్తి నిర్వర్తిస్తూ వాటి ద్వారా భగవంతుడిని అర్చిస్తూ మానవుడు సప్ సంపూర్ణతను పొందగలడని చెప్పు అంటే మన స్వభావాన్ని మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో వాటిని ఏం చేయాలట భగవత్ సేవలో వినియోగించాలి అని చెప్పి అంటున్నారు చూడండి ఇది చాలా ముఖ్యం అంటే కేవలం కేవలం మన గుణాన్ని అనుసరించి చేస్తే మనం సంతృప్తి చెందలేం ఇప్పుడు అసలు ప్రస్తుత సమాజంలో మనం చూస్తే ఎవరు కూడా తమ గుణానికి తమ స్వభావానికి సంబంధించినటువంటి పని ఎవరో చేయడం దాదాపుగా ఒక విధంగా చెప్పాలండి ఎందుకని ప్రస్తుత సమాజం అంతా కూడా వ్యక్తి తనకిష్టమైన విధానంలో నివసించడం ఎప్పుడో పోయింది ఇప్పుడు వ్యక్తి ఎవరికి నచ్చిన విధానంలో నడుస్తున్నాడంటే ఇతరులకు నచ్చిన విధానంలో నడుచుకుంటున్నాడు ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ కావచ్చు చూడండి ఇప్పుడు ఏదైతే ఈ ఆధునిక విద్యా వ్యవస్థ ఏదైతుందో ఈ ఆధునిక విద్యా వ్యవస్థ దేని ఆధారంగా తయారు చేయబడిందంటే ఈ వ్యాపారస్తుల యొక్క అవసరాలకు అనుగుణంగా దాని ఏమంటాం కార్పొరేట్ వరల్డ్ చూడండి ఎందుకంటే ప్రతి దేశాన్ని కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత రోజుల్లో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు దేశ రాజకీయాలను నిర్దేశిస్తూ ఉంటాయన్నమాట చూడండి ముఖ్యంగా అమెరికాలో మనం చూసినట్లయితే అక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు కావడానికి ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారో వారిని గెలిపిస్తారు ఒక విధంగా చెప్పాలంటే చూడండి ప్రజాస్వామ్యంగా మనకి ఏదైతే కనిపిస్తుందో అది ఒక విధమైనటువంటి హాస్యాస్పదమైనటువంటి విషయం అన్నమాట ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా దాన్ని నియంత్రించవచ్చు పూర్తిగా అది ఇక్కడ విషయం చూడండి ప్రతిదీ కూడా మనం ఒక విశ్లేషణ చేసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో అత్యంత అల్ప సంఖ్యాకులు సమస్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా నియంత్రిస్తున్నారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఈ ధనం ఏదైతుందో అందులో ఎక్కువ శాతం కేవలం పది శాతం కంటే తక్కువ ఉన్నటువంటి వారి యొక్క నియంత్రణలో ఉందని చెప్తున్నాయి మనకి అన్ని రకాల సర్వేలు కూడా వారే దేశ రాజకీయాలు కావచ్చు లేకపోతే విధి విధానాలను నియంత్రించగలిగేటువంటి వాళ్ళు ఉదాహరణకు మనకు ప్లానింగ్ కమిషన్స్ అనేవి ఉంటాయి పంచవర్ష ప్రణాళికలు వేస్తుంటారు ప్లానింగ్ కమిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు మనకు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఏ సబ్జెక్టులో దీని గురించి తెలుసుకోవాలి తెలుగు అనేటువంటి ఒక సబ్జెక్టులో ఏం చదవాలి ఇంగ్లీష్లో ఏం చదవాలి సోషల్లో ఏం చదవాలి సైన్స్లో ఏం చదవాలి ఇవన్నీ కూడా ఏం చదవాలనేది ఎవరు నిర్ణయిస్తారు ఎవరు నిర్ణయిస్తారంటే వీళ్ళందరూ ఏది చదివితే వీళ్ళు మనకి విధేయులై ఉంటారని అనుకుంటారో అలాంటివి మాత్రం ఉంచుతారనమాట అదేను కదా ఏ విద్యా వ్యవస్థని మనం ప్రోత్సహిస్తే మన యొక్క పారిశ్రామిక వ్యవహారాలకు ఏమిటది చేయడానికి జనం దొరుకుతారో అలాంటి విద్యా విధానాన్ని ప్రవేశపెడతారు అది ఇక్కడ విషయం అంతేగాని ఆత్మజ్ఞానం ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి ఉపయోగపడేటువంటి విద్యా విధానాన్ని మనకి ఇవ్వరు పూర్వం భారతీయ విద్యా విధానం అంటే ఏమిటి గురుకుల విద్యా విధానం పూర్వం ఏమి అభ్యసించేవారు భారతదేశంలో అంటే వాడి యొక్క వర్ణాన్ని బట్టి చూడండి ముందు విద్యా వ్యవస్థలో మొట్టమొదట గురువు ఏం చేస్తారంటే వీడు అసలు వీడి గుణం ఏమిటో తెలుసుకుని ఆ గుణాన్ని బట్టి వాడికి విద్యాబోధన బోధన చేస్తారు వీడు సత్వగుణంలో ఉన్నాడనుకుంటే వాడికి బ్రాహ్మణ శిక్షణ ఇస్తారు వీడు కొంచెం రజోగుణంలో ఉన్నాడనుకుంటే వాడికి క్షత్రియ శిక్షణ ఇస్తారు వీడికి రజస్తంభ గుణాలు మిశ్రితమై ఉన్నాయనుకుంటే వాడికి వైశ్య సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి శిక్షణ అనేది ఉంటుంది ఇక సూత్రునికి ఎలాంటి శిక్షణ అవసరం లేదు అతడు కేవలం తన తండ్రి యొక్క వృత్తిని అనుసరిస్తే సరిపోతుంది ఆ విధంగా జన్మత వ్యక్తి ఒక వృత్తిని పొంది ఉంటాడు కాబట్టి అతడు నేను జీవితంలో భవిష్యత్తులో నా నా గతి ఏమవుతుంది అని దీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు చాలా చిన్న వయసులోనే వ్యక్తి నేను ఫలానా పని చేస్తే నేను ఆనందంగా ఉంటాననేది నిర్ణయించుకుంటాడు చూడండి దానివల్ల ఇప్పుడు చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు వయసు వచ్చే వరకు వాడు ఏమవుతాడు వాడికి తెలియదు చూడండి అంతే కదా గాలిపటంలాగే గాలిలో అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా చూడండి ఎందుకంటే ఎవరికి ఏమీ భరోసా లేదు వాడు ఏమవుతాడు మొత్తానికి ఏదో విధంగా ధనం సంపాదించాలంతే ఉదర పోషణార్థం ఏదో ఒక విధంగా ధనం సంపాదించాలి ఆ ధనం ఏ విధంగా సంపాదిస్తేనేమిటి కాబట్టి ఇప్పుడు వృత్తితో సంబంధం లేదనమాట ధన సంపాదనతోనే ఇప్పుడు చూడండి మనం చూడండి ఒక వ్యక్తి ఇంజనీర్ చదివి ఉండొచ్చు ఒక వ్యక్తి ఏదో చదువు ఉండొచ్చు కానీ అంతిమంగా ఏం చేస్తారంటే ఎక్కడ ధనం వస్తుందనుకుంటే అందులో చేరుతాడు వాడు చదివిన చదువుకి వాడు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు చూడండి అది నేటి పరిస్థితి అనమాట అందుచేత ఈ జనులందరూ కూడా ఈ పారిశ్రామికమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా వాళ్ళని ట్యూన్ చేస్తే ఎలా వాళ్ళని మా మాడ్యులేట్ చేస్తే మనకు బాగా ఉపయోగపడతారు అనుకుంటారు అలాంటి విద్యా విధానాన్ని కొనసాగిస్తారు అదే జరిగేటువంటి దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా భారతదేశంలో తల్లిదండ్రులు కానీ ఎవరూ కూడా ఈ వ్యక్తి నిజంగా వీడు ఆనందంగా ఉండాలంటే వీడు ఏం చేయాలంటే దానికి పెద్దపేట వేసే కంటే మన ప్రయోజనాలు నెరవేరాలంటే వీడు ఎలా ఉంటే బాగుంటుంది అనే విధానంలోనే వాడికి శిక్షణ ఇస్తారు దానివల్ల ఏమవుతుంది అందరూ ఇంజనీర్లు అయిపోవాలనుకుంటారు అంటే ఊపు గాలి ఇటు వేస్తే అటు ఇంజనీరింగ్లో బాగా డబ్బులు అందరూ అటు అటువైపు వ్యాపారంలో వస్తున్నాయంటే అందరూ అటువైపు చివరికి వ్యవసాయంలో కూడా మనం చూస్తే ఎవరు కూడా వారికి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు పండించరు ఈ సంవత్సరం మొక్కజొన్న వేస్తే బాగా లాభం వస్తుందని కూడా మొత్తం అందరూ అదే టొమాటోలకు బాగా ధర ఉందనుకుంటే అందరూ టొమాటోలే చూడండి చివరికి ఎవరికి ప్రయోజనం ఉండదు అనమాట ఇది పరిస్థితి కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే విద్యుక్త కర్మలను నిర్వర్తించుట దీనికి ఒక్కసారి తప్పుగా అర్థం చేసుకుంటారు అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటండి నాకు నచ్చిన పని నేను చేస్తూ నాకు నచ్చిన పని నేను చేస్తాను చేసి కృష్ణార్పణం అనుకుంటాను ఆ విధంగా నేను ఆనందంగా ఉండొచ్చు అనుకుంటు ఇక్కడ విద్యుక్త కర్మ అనే దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనకు నచ్చిన పని చేయడం వేరు మనం చేయవలసిన పని చేయడం వేరు చూడండి ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన పని చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే కలిగి అది కూడా కష్టమే అందరూ తమకు నచ్చిన పని చేయలేరు విధివశాత్తు బలవంతంగా ధనం కోసం వాడికి నచ్చినా నచ్చకపోయినా పని చేస్తూ ఉంటాడు అనమాట కానీ ఇక్కడ చెప్పింది ఏమిటంటే విద్యుక్త కర్మలు అని చెప్పి అన్నారు అంటే నీ యొక్క పూర్వజన్మ కర్మ వలన నీకు నిర్ణయించబడినటువంటి వృత్తి ఏదైతే ఉందో దానిని నువ్వు స్వీకరించడం దానినే ఉన్నారంటే విధియుక్త కర్మ అని చెప్పి అన్నారు ఆ విధియుక్త కర్మలు అంటే ఏమిటంటే అవే బ్రాహ్మణులు చేయవలసినవి క్షత్రియులు చేయవలసినవి వైశ్యులు చేయవలసినవి శుద్ధులు చేయవలసినవి ఏవైతే శాస్త్రాల్లో చెప్పారో అవి కాబట్టి వాటిని నిర్వర్తించడం ద్వారా భగవంతుణ్ణి మనిషి అర్చించవచ్చు అని చెప్పి అంటున్నారు అంటే మనం చేసే పని ద్వారా భగవంతుణ్ణి అర్చించడం ఎలా మనకి చెప్తుంటారు కదా ఒక్కోసారి వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు పనే ఆరాధన అని చెప్పుంటారు కానీ ఎలా సాధ్యం అవుతుంది మనం చేసే పని ద్వారా మనం ఎలా భగవంతుణ్ణి ఆరాధన చేయవచ్చు ఎలా సాధ్యం అది మనం చేసే పని ద్వారా నేనేదో పని చేస్తున్నానో అది భగవత్ సేవ ఎలా అవుతుంది అదే గొప్ప రహస్యం అది తెలుసుకోమని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి మనం చేసేటువంటి పని ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆరాధించడం అవుతుందో అప్పుడు మనం చేసేటువంటి పని పరిపూర్ణత సాధిస్తుంది అని చెప్పుకుంటున్నారు దాని గురించి ఇక్కడ మనకి వివరించారనమాట మరి అన్ని పనులు భగవత్ సేవలో వినియోగించగలవా ముఖ్యంగా ఆధునిక యుగంలో మనం చూస్తే రకరకాల వృత్తులు అనేటువంటివి వచ్చాయి రకరకాల వృత్తులు ఇవన్నీ కూడా భగవంతుడి సేవలు ఎలా వినియోగిస్తాం చెప్పండి ఉదాహరణకి మోసం చేయడం అనేది ఉంది మోసం చేయడాన్ని ఎలా భగవంతుడి సేవలో వినియోగిస్తారు అబద్ధాలు చెప్పడాన్ని ఎలా భగవంతుడి సేవలో వినియోగిస్తారు జంతువులను హింసించడం అది ఎలా భగవత్ సేవలో వినియోగిస్తారు చెప్పండి ఎందుకంటే కలియుగంలో ఉన్నటువంటి ఈ ముఖ్యంగా ఈ జీవన పోరాటానికి అందరూ చేస్తున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసత్యము క్రూరత్వము హింస ఈర్ష్య దంభం వీటి మీద ఆధారపడి ఉన్నాయి చూడండి ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూసేటువంటి ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చూసినట్లయితే అసత్యంపై ఆధారపడి ఉంది ఎందుకంటే అసత్యంపై ఆధారపడి ఉంది అంటే భాగవతంలో దానికి చెప్పారు భాగవతం మొదటి స్కందం పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తే కలిపురుషునికి పరీక్షిత్ మహారాజు దండనము వరదనము అనే అధ్యాయంలో చెప్తారు ఏమంటారంటే ఐదు వేల సంవత్సరాల క్రితం పరీక్షిత్ మహారాజు కలిపురుషుని నివసించడానికి నాలుగు ప్రదేశాలు ఇచ్చాడు మొదట ఎక్కడ అంటే ఎక్కడైతే మద్యం మాంసం జోదం వ్యభిచారం అనేటువంటివి నాలుగు ఉంటాయో ఆ నాలుగు ప్రదేశాల్లో కూడా కలిపురుషుడికి స్థానం ఇవ్వబడింది కానీ ఆనాటి సమాజంలో ఐదు వేల సంవత్సరాల క్రితం అలాంటి ప్రదేశాలు ఎక్కడ లేవు కాబట్టి కలిపురుషుడు మళ్ళీ ప్రాధాన్యపడతాడు అయ్యా ఈ నాలుగు అయితే నాకు స్థానం లేనట్లే ఇంకొకటి ఏమన్నా ఇవ్వండి అని అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏమంటాడంటే ఎక్కడైతే స్వర్ణం ఉంటుందో అక్కడ ఉండమని చెప్పి అంటాడు చూడండి స్వర్ణము అంటే ఏమిటి ఎక్కడైతే బంగారం ఉంటుందో అక్కడ నువ్వు ఉండు అని చెప్పి అంటాడు చూడండి దానికి ఆచార్యులు భాష్యం ఇస్తూ ఎందుకు ఆ విధంగా చెప్పబడిందంటే ఎక్కడైతే స్వర్ణం అనేటువంటిది పోగు చేయబడుతుందో అక్కడ అసత్యం అనేది ఉంటుంది అని చెప్పంటారు చూడండి ఎందుకంటే ఆ ఒక్కటి ఉంటే చాలు మిగతావినే రావడానికి ఆస్కారం ఉందని చెప్పి అంటారు ఎలా ఇప్పుడు స్వర్ణం అనేది ఉందంటే అసత్యం అనేది ఉంటుంది ఇక డంభం అనేటువంటిది ఉంటుంది ఇక ఈర్ష్య అనేటువంటిది ఉంటుంది ఇంకా అపరిశుభ్రత అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి దానికి ఆచార్యులు భాష్యం ఇస్తూ ఈ గోల్డ్ స్టాండర్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరెన్సీ విధానం చూడండి ఇప్పుడు ఉన్నటువంటి కాగితపు కరెన్సీ ఉంది కదా పేపర్ కరెన్సీ అసలు దీని యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది తెలుసు ఎవరికైనా అసలు మొట్టమొదట ఈ నోట్లు ముద్రించినప్పుడు దేని ఆధారంగా ముద్రించారు గోల్డ్ స్టాండర్డ్ అంటే ఒక దేశం తన వద్ద ఉన్నటువంటి బంగారం నిల్వలు ఉన్నాయో ఆ నిలువలకు సమానమైనటువంటి విలువ కలిగిన కాగితపు నోట్లు ముద్రించడం దీనితో ప్రారంభమైంది కానీ ఇక్కడ వచ్చినటువంటిది విధానం ఏమిటంటే అధికారులు వారికి తోచినటువంటి రీతిలో దీన్ని మార్చుకోవచ్చు చూడండి ఇప్పుడు ఏ దేశము కూడా నిక్కచ్చిగా మీ దగ్గర ఎంత బంగారం నిల్వలు ఉన్నాయి దానికి సమానమైనటువంటి నోట్లు మాత్రమే ఉండాలి అంటే అప్పుడు సమాజం ఈ విధంగా ఉండదు అనమాట ఎప్పుడైతే ఈ పేపర్ కరెన్సీ అనేటువంటిది ఉంటుందో దానివల్ల ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అనేటువంటిది వస్తుంది ద్రవ్యోల్బణం ఏమవుతుంది ఎందుకంటే ఇప్పుడు బంగారు నిల్వలు ఎంత ఉన్నాయో ఎవరికీ తెలియదు ఎవరికైనా తెలుసా ప్రతి దేశమైనా ప్రకటిస్తుందా మా దగ్గర ఇంత బంగారు నిల్వలు ఉన్నాయి కాబట్టి దానికి సమాంతరంగా ఎంత ధనాన్ని మేము సృష్టిస్తున్నామని అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నిజంగా ఆ విధానానికి కట్టుబడి ఉన్నట్లయితే కేవలం ఎంత బంగారం ఉందో అంత మాత్రమే నోట్లు ముద్రించాల్సి వస్తే అప్పుడు ఈ ఊహాగానంపై ఆధారపడేటువంటి వృత్తులన్నీ కూడా కొనసాగం అనమాట చూడండి వస్తువులు ఇక ధరల నియంత్రణలో ఉంటాయి అప్పుడు వాస్తవంగా ఉత్పత్తి చేయడం ఏదైతే ఉందో అది తప్ప మిగిలినటువంటి రంగాలన్నీ కూడా ఉండవు మీరు చూస్తే మీకు అర్థమైంది కదా వాస్తవంగా ఉత్పత్తి జరగాలి ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు ఈనాటి సమాజంలో మనం చూస్తే ధనం అనేది ఎలా జనరేట్ అవుతుంది సొసైటీలో అంటే ఎక్కువ శాతం ఉత్పత్తి జరిగి కాదు ఉత్పత్తి జరిగి కాదు ఎక్కువ శాతం జరిగేది ఎలా ఎలా జరుగుతుందంటే ఉత్పత్తి కానిటువంటి కమిషన్ రూపంలో కావచ్చు లేకపోతే స్పెక్యులేషన్ రూపంలో కావచ్చు లేకపోతే ఇంట్రెస్ట్ రూపంలో కావచ్చు ఇప్పుడు తర్వాత చూడండి రకరకాల బాండ్లు లేకపోతే నోట్స్ అని చూడండి ట్రెజరీ నోట్స్ అని ట్రెజరీ బిల్స్ అని ఇట్లా రకరకాలు ఇవన్నీ కూడా వచ్చేసాయి ఇవన్నీ ఏమిటంటే వాళ్ళ దగ్గర బంగారపు నిల్వలు లేకపోయినా ధనం సృష్టించడానికి సాధనాలు అనమాట ఇవన్నీ కూడా ట్రెజరీ బిల్స్ ట్రెజరీ నోట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంటే నిజమైనటువంటి విలువ ఉండదు ఏదో ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక ప్రామిసరీ నోట్ లాంటిది ఒక ప్రమాణపత్రం లాంటిది అంతే దాన్ని పెట్టి ధనాన్ని మళ్ళీ ఉత్పత్తి చేయొచ్చు అనమాట కాబట్టి ఇదంతా కూడా అసత్యంపై ఆధారపడినటువంటి విధానము శాస్త్రం చెప్తుంది అదవుతుంది కదా అసత్యంపై ఆధారపడినటువంటి విధానం కాబట్టి ఈ కరెన్సీ విధానం అనేటువంటిది రావడం వల్ల సమాజంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి రావడం జరుగుతుంది ఎందుకంటే ఎలా పడితే దేశాలు ఎలాంటి పద్ధతి లేకుండా వాటిని ముద్రించవచ్చు వాటిని పెంచవచ్చు ఉన్నట్లుండి అసలు ఈ కాగితానికి విలువ లేదని చెప్పొచ్చు లేకపోతే పలానా విలువ విలువలేదని చెప్పొచ్చు ఏమైనా చేయొచ్చు ఎందుకంటే ఇది ఆధారం లేనేటువంటి దాన్ని అంతదని కదా కాబట్టి చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే ఈ కూడా వాస్తవంగా ఉత్పత్తిపై ఆధారపడినటువంటి ఆర్థిక విధానం కాదు దానివల్ల ఏమిటంటే ఇది అవినీతికి నిరోధక చట్టాలు ఇవన్నీ కూడా రావడం ఇవన్నీ కూడా చూడండి వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనమాట అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇవేవి కూడా మనం అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థే అసత్యంపై ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఇప్పుడున్నటువంటి వాతావరణంలో మనం చేసేటువంటి ప్రతి పనిని భగవత్ సేవలో వినియోగించడం అనేది సాధ్యం కాదు కారణం ఏమిటంటే ఇప్పుడున్నటువంటి వృత్తులన్నీ కూడా అసత్యంపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే మనం చేసేటువంటి ప్రతి పని భగవత్ సేవలో మనం వినియోగించలేం అది సాధ్యం కాదు వేటిని వినియోగించగలం అంటే విద్యుక్త కర్మలను అంటే శాస్త్రబద్ధమైన పనులు చేసేవాళ్ళు వాళ్ళు భగవత్ సేవలో దానిని వినియోగించవచ్చు మరి ఎలాగండి మరి పరిస్థితి మీరు చెప్పిన విధంగా చూస్తే ఇప్పుడు ఎవరు కూడా శాస్త్రబద్ధంగా ఎవరు జీవించడం వల్ల ఎవరు శాస్త్రబద్ధంగా బ్రాహ్మణుల్లా కానీ క్షత్రియుల్లో కానీ వైశ్యులుగా కానీ ఎవరు కూడా చివరికి సూద్రులుగా కూడా ఎవరు జీవించడం వల్ల ఇదేమిటి సూద్రులుగా కూడా ఎందుకు జీవించడం లేదు ఎందుకంటే సూద్రులు అంటే ఎవరు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవ చేసేవాళ్ళు కానీ అసలు బ్రాహ్మణ క్షత్రియ వయసులు ఎక్కడున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సూత్రులు లేదు అంతకంటే అధములు చూడండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వైశ్యులు ముగ్గురికి సేవ చేస్తే వాడిని సూత్రుడు అంటారు కానీ ఇంకొక సూత్రుడికి సే సేవ చేసేవాడిని ఇంకేమంటారు ఇంకా తక్కువ పరిస్థితి అనమాట కాబట్టి విద్యుక్త ధర్మలు విద్యుక్త కర్మల ద్వారా భగవంతుడిని ఆరాధించడం అనేది ప్రస్తుతం సాధ్యం కాదు మరి ఏం చేయించండి చూడండి విద్యుక్త కర్మలు ద్వారా భగవంతుడిని ఆరాధన చేస్తే దాన్ని భక్తి యోగం అని చెప్పంటాం కానీ ఇప్పుడు ఆ స్థాయిలో ఎవరూ లేరు మరి చేయగలిగింది ఏమిటంటే కర్మయోగం చేయవచ్చు కర్మయోగం ఎలాగండి చేయడం వాడికి నచ్చిన పని ఏదో వాడు చేస్తూ వచ్చినటువంటి ఫలితాన్ని భగవంతుడి సేవలో వినియోగించడం అది అందరూ చేయగలిగినటువంటి పని ప్రస్తుత సమాజంలో చూడండి సులభంగా చెప్పాలంటే ఎవరు కూడా భగవంతుడు చెప్పిన విధానంలో జీవించేటువంటి పరిస్థితులు లేరు ఇప్పుడు అది అన్నిటికంటే శ్రేష్టమైన స్థాయి దాన్నే భక్తి యోగము అని చెప్పి అంటారు భగవంతుడు చెప్పిన విధానంలో జీవించడం భగవంతుడు చెప్పిన విధానంలో జీవించడం ద్వారా ప్రత్యేకంగా మళ్ళీ ఫలితాన్ని భగవంతుడికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే భగవంతుడు చెప్పినట్టుగా జీవిస్తే అదే భక్తి అవుతుంది కాబట్టి కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు కాబట్టి ఏది సాధ్యం అవుతుందంటే కర్మయోగం అనేటువంటిది సాధ్యం అవుతుంది అంటే వ్యక్తి తాను చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాన్ని భగవత్ సేవలో వినియోగించడం ద్వారా భగవంతునికి అర్పించడం ద్వారా అతడు ప్రస్తుతం చేయవచ్చు అనమాట ఇక్కడ చెప్తున్నారు చూడండి భాష్యంలో పంచదశాధ్యాయం అని అంటే పదిహేనవ అధ్యాయంలో చెప్పబడినట్లుగా జీవులందరూ కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అంశ భాగములై ఉన్నారు అయితే ప్రశ్న రావచ్చు అదేమిటి అసలు భగవత్ సేవ ఎందుకు చేయాలి మనం అని చూడండి ఇప్పటివరకు మనం చర్చించిందంతా ఏమిటంటే కనీస అవగాహన ఉన్న వారికి అర్థమవుతుంది మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఏమిటి ఇప్పటివరకు అనేది అంటే ఎవరైతే శ్రీకృష్ణుడు భగవంతుడు మనం ఆయన యొక్క సేవకులం కాబట్టి మనం ఆయనకి సేవ చేయాలనే ప్రాథమిక అవగాహన కలిగి ఉన్న వారికి ఇప్పుడు వరకు నేను చెప్పినంత అర్థమవుతుంది మరి ఆ అవగాహన లేని వారికి ముందు అసలు మనం ఎందుకు భగవత్ సేవ చేయాలని తెలియాలి కాబట్టి భాష్యంలో ప్రపదులు వారు ఇక్కడ చెప్తున్నారు ఏమంటున్నారంటే జీవులందరూ కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని అంశ భాగములై ఉన్నారు పదిహేనవ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు మమయ్యవాంసు మమైవాంసు జీవలోకే జీవభూత సనాతన కృష్ణుడే ఉన్నాడంటే జీవులందరూ కూడా నా యొక్క అంశాలు అని చెప్పి అంటున్నాడు ఆ విధముగా అతడే సమస్త జీవుల ఆవిర్భావమునకు అది కారణం చూడండి వచ్చిన చిక్కు ఏమిటంటే ప్రస్తుతం ఎవరికి కూడా ప్రాథమికమైనటువంటి అవగాహన కూడా లేదు అంటే మనం ఎవరు అనేటువంటి విషయమే స్పష్టంగా లేకపోతే ఇంకా భగవంతుడి గురించి ఏం చెప్తాం భగవత్ సేవ గురించి ఏం చెప్తాం చూడండి అందుకే భగవద్గీతలో మొట్టమొదట శ్రీకృష్ణ భగవానుడి శరణాగతి గురించి మాట్లాడలే మొట్టమొదట అసలు మనం ఎవరనే విషయం గురించి చెప్పాడు రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన యొక్క ఉపదేశాలను ప్రారంభిస్తూ మొదట చెప్పే విషయం ఏమిటంటే నువ్వు ఈ శరీరం కాదు అనేటువంటిది మొదటి విషయం ఆయన చెప్పింది దేహినోస్మిని యదాదేహే దేహే కౌమారం యవనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీనస్త ముఖ్యతి మొదటి విషయం ఇప్పటివరకు వరకు చెప్పింది ఏం అర్థం కాకపోయినా అందరూ అర్థంగా అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే మనం ఈ శరీరం కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి మనం ఈ శరీరం కాదు మరి మనం ఎవరూ ఈ శరీరం కాకపోతే అంటే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ చూడండి ఇది ముందు అర్థం కావాలి ఇది అర్థం అయితే ఇందాక చెప్పుకునేవన్నీ అర్థం అవుతాయి అదేంటి మన శరీరం కాదంటారు ఏమిటి మరి ఇన్నాళ్ళు కూడా మనం చేసినటువంటి ప్రతికార్యం కూడా మన శరీరం కోసమే చేశాం కదా ఏమిటిది ఎలా అర్థం చేసుకోవాలి నేను శరీరం కాదంటే ఎలా దీనికి అనేక విధాలుగా శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తాడు మనం ఈ శరీరం కాదు మనం ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవాత్మలం ఇది ముందు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడైతే మనం విడిచిపెడతామో చూడండి మరణం అనేటువంటిది సంభవించినప్పుడు ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెట్టి పెడుతుందో దాన్నే మరణం అని చెప్పి అంటాం ఇలా ఆత్మ తన యొక్క కర్మానుసారం అనేక రకాల శరీరాలను మారుస్తూ ఉంటుంది దానికి ఒక ఉదాహరణ చెప్తాడు వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని కృష్ణాని నవానిది ఇలా అనేక రకాల ఉదాహరణలు చెబుతూ ఏ విధంగా అయితే ఒక వ్యక్తి జీర్ణమైనటువంటి పాత వస్త్రములను విడిచిపెట్టి నూతన వస్త్రాలను స్వీకరిస్తాడో అదేవిధంగా జీవి ఎప్పుడైతే ఇక ఈ శరీరం అనేది ఉపయోగపడదో అప్పుడు మరొక శరీరాన్ని స్వీకరిస్తాడు ఇలా అనేక రకాల వివరణలు ఉన్నాయి అందుకే భగవద్గీతలో రెండవ అధ్యాయం చాలా చాలా ముఖ్యం ముందు అర్థం కావాలన్నమాట సరే మనం శరీరం కాదు మనకు అర్థమైంది మనం ఆత్మ సరే అసలు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది దానికి కృష్ణుడు చెప్తాడు పదిహేనవ అధ్యాయంలో ఈ ఆత్మలన్నీ కూడా నా యొక్క అంశాలు చూడండి ఈ ఆత్మ యొక్క లక్షణాలు చెప్తాడు మళ్ళీ రెండవ అధ్యాయంలో ఆత్మ అనేటువంటిది ఏమిటి అంటే దానికి మరణం లేదు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపు ఇది మారుత నయనం చిందంతి శస్త్రాన్ని ఆత్మ అనేటువంటిది ఏమిటంటే దాని శస్త్రములతో దాన్ని చిందింపజేయడం అంటే దాన్ని ఖండించలేం నయనం దహతి పావక దాన్ని అగ్నితో దహింపజేయలేం నచైనం క్లేదయంత్యాపు నీటి ద్వారా దాన్ని తడుపలేం శోష శోషయితీ మారుతహ గాలి చేత దాన్ని శోషింపజేయలేం చూడండి ఇవన్నీ లక్షణాలు ఇలా అనేక రకాలుగా దాని గురించినటువంటి వివరణ ఇవ్వబడింది రెండవ అధ్యాయంలో మనం చూస్తే చూడండి చూడండి మనకి రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం నుంచి కృష్ణుడు చెప్తున్నాడు ప్రజ్ఞను కూడిన పలుకులను పలుకుచునే నువ్వు దుఃఖింపదగిన విషయమును గురించి దుఃఖిస్తున్నావు జీవించి ఉన్నవారిని గురించి కానీ మరణించిన వారి గురించి కానీ పండితులైన వారు సోకింపరట చూడండి అర్జున నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు కానీ దేని గురించి నువ్వు దుఃఖించకూడదు దాని గురించి దుఃఖిస్తున్నావు దేని గురించి దుఃఖించకూడదు దాని గురించి దుఃఖిస్తున్నావు ఏమిటది పండితులైన వారు బతికి ఉన్నవారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ సోకించరట ఇదేమిటంటే బతికున్న వారి గురించి కానీ మరణించి మరణించిన వారి గురించి కానీ సోకించరు ఏమి ఎందుకని సోకించరు మళ్ళీ చెప్తున్నాడు ఎందుకంటే నేను కాని అంటే కృష్ణుడు చెప్తున్నాడు నేను కానీ నీవు అంటే అర్జున నువ్వు కానీ ఈ రాజులందరూ అంటే క్షత్రియ ఇక్కడ కురుక్షేత్ర అరణరంగంలో సమావేశమైనటువంటి క్షత్రియులందరూ కానీ నిలిచి ఉండని సమయం ఏదేనో లేదు అంటే నువ్వు నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మనం లేనటువంటి సమయం ఏది లేదు ఎందుకంటే నువ్వే అనుకుంటున్నావు శరీరం అనేది చనిపోతే మనం ఉండమనుకుంటున్నావు కానీ అలా కాదు అసలు నువ్వు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేనటువంటి సమయం లేదు భవిష్యత్తులో కూడా మనం లేకుండా ఉండడం అనేది ఉండదు ఇది ముందు అర్థం చేసుకోవాలని చెప్పి అంటున్నాడు కారణం ఏమిటి ఏమిటి కారణం చూడండి ఎందుకంటే దేహదారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవనమును యవనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును అటు మార్పు చే ధీరుడు ఎప్పుడునో మోహమునందడు చూడండి ఎందుకట అంటే దేహధారి చూడండి వస్త్రధారి అంటాం వస్త్రధారి అంటే ఏమిటి అర్థం వస్త్రాన్ని ధరించిన వాడు కానీ కృష్ణుడే ఉన్నాడు దేహధారి అంటున్నాడు అంటే ఈ దేహాన్ని ధరించినవాడు దేహాన్ని ధరించడం ఏమిటండి దేహధారి అన్నా ఉంటేనే దృఢాలని అర్థమైపోతుంది మనకి ధరించిన వాడు కూడా ధరించబడింది ఒకటి ధరించబడింది ఏమిటి దేహం కాబట్టి ఈ దేహాన్ని ధరించిన వాడు నిరంతరంగా ఈ దేహాన్ని మారుస్తూ ఉన్నాడట దేహం అనేది నిరంతరం మారుతూనే ఉందట ఎలాగండి ఒక ఉదాహరణ చెప్పండి అంటే బాల్యం నుండి యవ్వనమునకు యవ్వనము నుండి వృద్ధాప్యమునకు మనందరం కూడా బాలలుగా ఉన్నవాళ్ళమే కదా ఒకప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తే కొంతమంది బాల్యంలో ఉన్నవారు ఉన్నారు అలాగే ఆ బాల్యంలో ఉన్నవారు అందరూ కూడా అలాగే ఉండిపోతారా లేదు వారందరూ కూడా యవ్వనంలోకి వస్తారు ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది యవనంలో ఉన్నవాళ్ళు ఉన్నారు కొన్ని యవనంలో ఉన్నవాళ్ళు అలాగే ఉండిపోతారా లేదు ఏమవుతారు వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళతారు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు అలాగే వృద్ధులుగా ఉండిపోతారా ఉండరు కొన్నాళ్ళకి ఏం చేస్తారు శరీరాన్ని వదిలేస్తారు కాబట్టి ఏ విధంగా అయితే చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఇదే జీవితంలో మనం బాలలుగా ఉన్నాం ఇదే జీవితంలో మనం యవ్వనస్తులుగా అయ్యాం ఇదే జీవితంలో మనం వృద్ధులం అవుతున్నాం అంటే ఏ విధంగా అయితే ఇదే జీవితంలో మనం బాల్యం నుండి యవ్వనానికి యవ్వనం నుండి వృద్ధాప్యానికి ప్రయాణించామో దేహాన్ని మార్చామో అలాగే దేహం పనికి రానప్పుడు దీన్ని వదిలేసి ఇంకొక శరీరం స్వీకరిస్తాం ఇప్పుడు చెప్తే ఇప్పుడు మూడు రకాల స్థూల దేహాలు మార్చామా లేదో చెప్పండి ఇదే దేహంలో మూడు రకాల శరీరాలు మార్చాం మన అందరికీ తెలుసు మన చిన్ననాటి ఫోటో చిన్ననాటి ఫోటో ఉంది కదా అందరికీ ఆ శరీరం ఏమైపోయింది ఇప్పుడు ఏమైపోయింది అది పోయింది ఆ శరీరం యవనపు శరీరం వచ్చింది ఇప్పుడు ఆ యవనం కూడా ఏమైపోయింది లేదు వృద్ధులైన వాళ్ళకి యవనం శరీరం కూడా పోయింది అంటే నాకు తెలుసు ఇదే జీవితంలో నేను బాల్యపు శరీరాన్ని వదిలేశాను యవనపు శరీరాన్ని వదిలేశాను ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను కాబట్టి ఇది కూడా వదిలేస్తాను వదిలేస్తానుకున్నాను వదిలేసి ఏం చేస్తాను ఇంకొక శరీరం స్వీకరిస్తాను కాబట్టి అలాంటి మార్పు గురించి ధీరుడైన వాడు ఎప్పుడు కూడా మోహానికి గురికాడు అని చెప్పుకుంటున్నాడు ఇందులో ఎందుకు మోహం అంటే ప్రతిరోజు మనం వస్త్రం ప్యాంటు షర్టు లేకపోతే దోవతి కుర్త ఏదో మారుస్తూ ఉన్నాం కదా ప్రతిరోజు సాయంత్రం మనం ఈ స్నానం చేయడేటప్పుడు ఈ వస్త్రాన్ని వదిలేటప్పుడు ఏడుస్తున్నామా అయ్యో నేను వస్త్రాన్ని వదిలేస్తున్నామే అని చెప్పి లేదు కదా కాబట్టి మోహని గురికాడు అని చెప్పి అంటున్నాడు ఇంకేముంటున్నాడు ఇవన్నీ కూడా సుఖదుఖముల యొక్క తాత్కాలికములైన రాకయువు కాలక్రమమున వాటి పోకయువు సీత గ్రీష్మకాలముల రాకపోకల వంటివి శరీరం వదలాలంటే మనకి బాధ అంటే ఉన్నది వదిలేయాలంటే మనకి బాధపడతాం కాబట్టి ఈ సుఖము దుఃఖం అనేటువంటివి ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే సీత గ్రీష్మకాలముల రాకపోకల వంటివి చూడండి ఇప్పుడు శిశిర ఋతువు జరుగుతుంది అంటే ఆకురాలే కాలం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏమొస్తుంది వసంత ఋతువు వస్తుంది కదా వసంత ఋతువులు మళ్ళీ అన్నీ కూడా చిగురిస్తాయి వసంత ఋతువు వేసవి వేసవికాలం అని చెప్తాను రెండు ఋతువులు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వర్ష ఋతువు వస్తుంది వర్ష ఋతువు శరద్ ఋతువు వస్తాయి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ హేమంత ఋతువు శిశిర ఋతువు వస్తాయి ఈ ఋతువులు మారుతూ ఉన్నప్పుడు మరి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు వేసవికాలం వస్తుంది మొన్నటిదాకా అబ్బో బాగా చలిగా ఉంది అని అనుకున్నాం ఇప్పుడు సరే కదా అని చెప్పి వేడి పెరుగుతుంది అమ్మో మళ్ళీ వేడి పెరుగుతుంది అనుకుంటున్నాం వాటి గురించి ఏమైనా బాధపడుతున్నామా అయ్యో పోయిన వేసవికాలం వెళ్ళిపోయింది అని ఎవరు బాధపడటం లేదు కదా కాబట్టి ఇవి కూడా అలాంటివి శరీరం అనేది తీసుకోవడం వదిలేయడం అనేవి కాబట్టి దుఃఖముల చేత కలత పొందక ఆ రెండింటి అందను ధీరుడే నిలిచివాడే మోక్షానికి అరుకుడు కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి ఈ శరీరం స్వీకరించడం శరీరం వదిలేయడం అంటే దేహ మార్పులు ఈ దేహంలో జరిగేటువంటి మార్పులు ఏవైతున్నాయో వాటి గురించి కలత చెందకుండా ఎవరైతే ఎలాంటి స్థితిలో అయినా సరే ధీరుడుగానే ఉంటాడో వాడిగే మోక్షానికి గర్హుడు అని చెప్పి అంటున్నాడు ఇంకా తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు భౌతిక దేహానికి ఉనికి లేదు భౌతిక దేహానికి ఉనికి లేదంటే ఏమిటి ఈ భౌతిక శరీరం ఏదైతుందో ఇది శాశ్వతంగా ఉండదు ఏదో ఒక రోజు పోతుంది అలాగే ఆత్మకు మార్పు లేదు చూడండి శరీరానికి ఉనికి లేదు ఆత్మకి మార్పు లేదు ఆత్మ అనేటువంటిది అలాగే ఉంటుంది అని సత్యతష్టలైన వారు నిర్ణయించారట ఈ రెండింటి తత్వమును బాగుగా పరిశీలించి వారు ఈ విషయమును ధృవీకరించిరి ఇవన్నిటి గురించి బాగా అర్థం చేసుకుని నిర్ణయానికి వచ్చారు అని చెప్పి అంటున్నాడు శరీరం అంతా కూడా వ్యాపించి ఉన్న ఆత్మ నాశనం లేదని నువ్వు తెలుసుకో అలాంటి నాశనం లేనటువంటి ఆత్మని నాశనం చేయడానికి ఎవరు కూడా సమర్థులు కారు అంటే ఆత్మని ఎవరు కూడా నాశనం చేయలేరు అంటే నిన్ను నన్ను అందరినీ కూడా ఎవరు కూడా నాశనం చేయలేరు శరీరాలని నాశనం చేసేది చూడండి కాబట్టి ఇదంతా కూడా రెండవ అధ్యాయంలో ఈ ఆత్మతత్వం అంతా కూడా వివరించాడు కృష్ణుడు కాబట్టి చాలా చక్కగా చూడండి మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఎల్లప్పుడూ కూడా మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉండడానికి ఇవి తోడ్పడతాయి ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విద్యా విధానం అనమాట ఇప్పుడు ఏదన్నా చూడండి జీవితంలో ఏదన్నా చిన్న సమస్య వస్తే దానికి అందరూ ఎత్తిపోతుంటారు చిన్నదానికే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే చిన్న విషయానికే బాధపడడం చూడండి కానీ ఏది జరిగినా ఎలా జరిగినా ఏది జరిగినా దేహ సంబంధంగానే కానీ ఆత్మ సంబంధంగా ఏం జరుగుతున్నాయి చెప్పండి అవునా కదా చెప్పండి ఏం జరిగినా దేహానికే కదా నష్టం ఉన్నా పోయినా దేహమే కానీ ఆత్మ అనేది శాశ్వతమైంది మరి శాశ్వతమైన ఇప్పుడు మనం ఎందుకు దుఃఖించాలి ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న మన శాశ్వతమైన వాళ్ళం అయినప్పుడు మనకి ఎందుకు ఈ దుర్గతి పట్టింది శాశ్వతమైన వాళ్ళ శాశ్వతమైనటువంటి స్థితిలో ఉండకుండా ఈ శరీర మార్పిడి ఏమిటి నేను కాదని శరీరాన్ని పట్టుకుని నేనేవడం ఏంటి ఇవన్నీ ఎందుకని ప్రశ్నించాలి మనిషి అసలు ఎందుకు మనకి దుర్గతి దాపురించింది అర్థం కావాలంటే భగవద్గీత చదవాలి భగవద్గీతలో పెడితే ఇవన్నీ చక్కగా వివరించబడ్డాయి కానీ ఇది మనం చదవం మనకి విద్యాభ్యాసం అనేది లేదు మనకి ఎంతవరకు కూడా నట్లు బోర్డులు ఎలా తయారు చేయాలి సాఫ్ట్వేర్ ఎలా తయారు చేయాలి లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఎలా పెట్టాలి లేకపోతే వడ్డీ లెక్కలు ఎలా కట్టాలి లేకపోతే ఇవే భవనాలకి రంగులు ఎలా వేయాలి లేకపోతే పడిపోయిన వాటిని ఎలా పడగొట్టాలి ఇలా ఏ రకరకాలే అంతే చూడండి కాబట్టి వ్యక్తి అన్నీ కూడా ఈ విద్యా విధానం అంతా కూడా భౌతిక వస్తువుల గురించే చూడండి కాబట్టి మనం మన ఉనికినే మర్చిపోయాం కానీ పూర్వ విద్యాభ్యాసం మనం చూసినట్లయితే ఈ రామాయణ మహాభారత పురాణ ఇతిహాసాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఉండేవి అందులో ఒక పేజీ తీసి ఇంకో పేజీకి వెళితే అన్నీ కూడా శరీర మార్పిడి గురించి లేకపోతే జన్మ జన్మల వృత్తాంతాల గురించి చూడండి కర్మసిద్ధాంతం గురించి ఏ విధంగా అదే వ్యక్తి ఎన్నో రకాల దేహాలు మారుస్తాడు లేకపోతే అనేక జన్మల్లో అతడు ఎలా ప్రవర్తిస్తాడు ఇదే కనిపిస్తుంది కాబట్టి అవన్నీ కూడా చదువుతూ వింటూ ఉంటే వ్యక్తికి ఏమర్థం అవుతుంది ఎలాంటి సమస్య వచ్చినా ఏముంది ఏదో ఈ దేహానికి తాత్కాలికంగా సమస్య ఏర్పడింది కొన్నాళ్ళగితే ఈ సమస్య పోతుంది పుణ్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి పాపం చేస్తే చెడు ఫలితాలు వస్తాయి కానీ ఎలా మనం ఈ రెండింటికి పుణ్య పాపాలకు అతీతంగా ఎలా వెళ్ళాలని మనం ఆలోచించాలి వీటి గురించి నా ఆలోచన వస్తుంది అదని కదా ఆత్మజ్ఞానం లేనటువంటి పిహెచ్డి పట్టాదారుడు ఎవడైతే ఉంటాడో వాడు దుఃఖానికి లోనవుతాడేమో కానీ రిక్షా తొక్కుకునేవాడైనప్పటికీ కూడా భగవద్గీత జ్ఞానం ఉన్నవాడు వాడు జీవితంలో సుఖంగా ఉంటాడు చూడండి అదో కదా ఈ రోజుల్లో చూస్తున్నాం బాగా చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న విషయాలను కూడా తట్టుకోలేరు ఎందుకంటే వాళ్ళకి విద్య లేదు కానీ ఆత్మవిద్య ఉన్నవాడు భౌతికంగా వాడు ఎంత పేదవాడైనా వాడు ఎంత నీచుడైనా సరే బాహ్యమైనటువంటి ఇవి కూడా వాడిని కలతపరచు ఎందుకంటే వాడికి తెలుసు ఇది అంత తాత్కాలికమే అసలైనటువంటిది ఏమంటంటే ఏమిటంటే ఆత్మ అనేటువంటిది వాడికి తెలుసు కాబట్టి మనకి ఆత్మజ్ఞానం అనేది చాలా ముఖ్యం కాబట్టి మానవ జన్మ అనేది ఉంది దేనికోసం అంటే ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందడం కోసమే ఎందుకంటే జంతు జీవితంలో మనం ఆత్మజ్ఞానాన్ని పొందలేం చూడండి జంతువుల ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోగలవా లేవు మానవ జన్మలో మాత్రమే ఆత్మజ్ఞానం అనేది సాధ్యమవుతుంది కాబట్టి మానవ జన్మలో మనం ఏం చేసినా సరే అది మనల్ని ఈ ఆత్మజ్ఞానం వైపుకు తీసుకువెళ్ళగలగాలి అందుకే మనిషికి ఉన్నతమైనటువంటి అవకాశాలు ఇవ్వబడే ఇవ్వబడ్డాయి మనిషికి మాత్రం ఉన్నతమైనటువంటి జ్ఞానం ఉంది సమాజము సంస్కృతి కట్టుబాట్లు చట్టాలు దేశాలు నీతి నియమాలు ఇవన్నీ కూడా మనిషికి మాత్రమే ఉన్నాయి ఎందుకోసం అంటే ఇవన్నిటి ద్వారా మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం కానీ మనిషి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇవన్నిటిని వినియోగించుకున్న ఆత్మజ్ఞానం తప్ప అన్నీ పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే మానవ సమాజం అనేది ఈ విధంగా చాలా తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి స్థితిలో ఉందన్నమాట మరి చూడండి ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే నానాటికి సమాజంలో చూస్తున్నట్లయితే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది రోజు రోజుకి మరి చూడండి మీరు బయటికి చేయడం చూస్తే ఒక భీమవరంలోనే ఉదాహరణకు యాభై మంది వంద మంది పిచ్చివాళ్ళు దొరుకుతున్నారు రోడ్డు మీద చూడండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తీవ్రమైనటువంటి మానసిక సమస్యలు అందరికీ కూడా ఈ రోజుల్లో రోడ్డు మీద పెడుతుంటే మరణించిన వారి బ్యానర్లు కడుగుతున్నారు అందులో వృద్ధులు ఎక్కడ కనిపించడం అందరు కనిపించేవడంతా కుర్రవాళ్ళే మంచి వయసులో వాళ్ళే చనిపోతున్నారు ఎక్కడ చూసినా సరే రోజు రోజుకి ఆసుపత్రుల సంఖ్య పెరిగిపోతుంది కానీ మనం మూర్ఖంగా చెప్పుకుంటా మా భీమవరంలో అన్ని హాస్పిటల్ లేని హాస్పిటల్ లేదండి మాది చాలా పెద్ద మెట్రోపాలిటన్ సిటీ అండి అంటే లేని హాస్పిటల్ లేదంటే అది గొప్ప విషయమా అంటే లేని జబ్బు లేదని చెప్పుకోవడం అంతేనా కదా మాకు లేని జబ్బు లేదు ప్రపంచంలో అన్నట్టుగా ఇది మన యొక్క దరిద్రమైనటువంటి స్థితి అనమాట చూడండి కాబట్టి దీనికి ఉన్న ఏకైక పరిష్కారం ఏమిటంటే పరిష్కారం మన దగ్గర ఉంది కానీ దాన్ని వినియోగించడం వల్ల భగవద్గీతను మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి అది కూడా ఏది భగవద్గీత యథార్థంగా చూడండి భగవద్గీతని యథార్థంగా మనం అర్థం చేసుకోవాలి ఇది చాలా ముఖ్యం యథార్థంగా దీన్ని అర్థం చేసుకుంటేనే మనకి అసలైనటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది దురదృష్టవశాత్తు ఎందుకంటే ఇది ఐదు వేల సంవత్సరాల క్రితమే వ్యాసదేవులు వారు చెప్పినట్టుగా కలియుగంలో ఉన్నటువంటి జనుల లక్షణాలు ఆయన చెబుతూ అని చెప్తారు ఏమంటారంటే నల్పాయుష సభ్య కళావస్మిన్ జన మంద సుమంద మతయోర్ మందభాగ్యోర్ ఉపధృత మందభాగ్యురు ఉపధృత ఉపధృత అంటే అడుగడుగునా కూడా ఒకవేళ ఏదన్నా ఆధ్యాత్మికంగా తెలుసుకుందామని బయటకు అడుగుపెట్టినా సరే ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుంది మోసపోయే అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా కలియుగంలో చూడండి ఎందుకంటే కలియుగంలో అంతా కూడా పూర్వమే శాస్త్రాలు చెప్పినట్టుగా కలియుగం అంతా కూడా అడ్వర్టైజ్మెంట్ అనమాట చూడండి ఏది ఎక్కువ ప్రచారం జరిగితే అదే మంచిది అనుకుంటారు జనం అందరూ కూడా చూడండి ఏది ఎక్కువ ప్రచారం జరిగితే అదే మంచిది ఇదే అందరికీ అలవాటైపోయిందనమాట కాబట్టి ఆధ్యాత్మికత విషయంలో ఒకవేళ ఎవరైనా అరుదుగా అరుదుగా ఆధ్యాత్మిక ఆసక్తి ఉంటుంది కలియుగంలో ఆ అరుదైన ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా ఇంటి నుంచి బయటకు పెట్టాడు అనుకోండి ఆధ్యాత్మికంగా తెలుసుకుందామని నూటికి తొంభై శాతం మోసపోయే అవకాశాలు ఎక్కువ చూడండి ఏం చేస్తారు మొట్టమొదటి బయటకు రాగానే బాగా పాపులర్గా ఉన్న సంఘం ఏది బాగా పాపులర్గా ఉన్న గురువు ఎవరైనా చూసుకుంటాడు ఇంటర్నెట్లో కొడతాడు ఎవరో వస్తారని పట్టుకుంటాడు చూడండి ఇదే కదా జరిగేదంట కాబట్టి జనం ప్ర కలియుగంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయంలో మోసపోయేటువంటి సంఖ్య ఎక్కువ బాగా ఇవాళ మీరు చూడండి బయటకు వెళ్ళి ఎక్కడ చూసినా సరే తలలు తిప్పగానే త్రైత సిద్ధాంత భగవద్గీత అని కనిపిస్తుంది నో పార్కింగ్ బోట్లు పెట్టినట్టుగా ఎక్కడ పెడితే అక్కడ చూడండి పూర్వం నాగార్జున యూరియా వాడండి అని బోట్లు మీద కనిపించాయి ఇంటి గోడల మీద సెప్టిక్ క్లీన్ అని అవి కనిపించాయి ఇప్పుడు ఎక్కడ చూసినా త్రైత సిద్ధాంత భగవద్గీత అడ్వర్టైజ్మెంట్ బాగా జరుగుతుంది అందులో చూస్తే అంతా కూడా చాలా దారుణమైనటువంటి విషయాలు అనమాట చూడండి ఏ ఆచార్యుడు ఇప్పటి వరకు చెప్పనటువంటివి శంకరాచార్యుల వారు కానీ రామానుజాచార్యుల వారు కానీ మధవాచార్యుల వారు కానీ ఏ ఆచార్యుడు చెప్పినటువంటి వక్రభాష్యం అనమాట అంతా కూడా అసలు అది భగవద్గీతే కాదు ఒక విధంగా చెప్పాలంటే కానీ మనం అనుకుంటా బయటికి రాగానే బాగుంది ఎక్కడ పడితే అక్కడ పోర్లు కనిపిస్తున్నాయంటే ఇది ఏదో పాపులర్ అయి ఉండాలి ఇది వాడదాం చూడండి కలియుగం అంతా అదే కదా అడ్వర్టైజ్మెంట్ కోట్ల కొలది అడ్వర్టైజ్మెంట్లు ఎందుకోసం అంటే ఎందుకంటే కలియుగంలో మనిషి ఇంద్రియాలు చాలా బలహీనం అనమాట ఎక్కువగా ఏది చూస్తే అదే మంచిది అనుకుంటాడు ఎక్కువగా ఏది వింటే అదే మంచిది అనుకుంటాడు అప్పుడు మీద ఆధారపడి ఉంది మొత్తం అంతా కూడా అందుకే ఎక్కడ చూసినా హోర్డింగ్లు మనకి అందుకే చూడండి అసలు ఆ వస్తువు తయారీ అయ్యేటువంటి దాని ఖర్చు కంటే కూడా ఆ వస్తువు చూడండి అసలు తయారయ్యి అది బయటికి రావడానికి సాధారణంగా ఎలాంటివి మధ్యలో ఏమీ లేకపోతే అది రెండు రూపాయలకి అమ్మగలిగే వస్తువు మన దగ్గర వచ్చేప్పుడు రెండు వేలు అవుతుంది ఎందుకండి అంటే ఈ మరి ఇదంతా చేయాలి కదా అడ్వర్టైజ్మెంట్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి చూడండి అందుకే కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ చూసినా సరే అడ్వర్టైజ్మెంట్లు కనిపిస్తాయి ఎందుకు అంటే పదే పదే మనిషి అదే చూస్తాడు కాబట్టి ఏం చేస్తుంది రేపొద్దున ఏదైనా వస్తువు కొందామని అక్కడికి వెళ్ళినప్పటికీ వీడు ఉన్న వాటిలో ఏది వీళ్ళు బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇదే మంచిదై ఉంటుందని పట్టుకుంటాడు చూడండి దాని ద్వారా మనిషి మోసపోతున్నాడు అనమాట అందుచేతనే తస్మాత్ జాగ్రత్త భగవద్గీతలు కూడా సుమారుగా ఐదు ఆరు వందలకు పైగా భగవద్గీతలు ఉన్నాయి చూడండి కానీ అంతిమంగా ఒక్కటే భగవద్గీత అది అసలైనదా నకిలీగా ఎలా తెలుసుకోవాలి ఆ భగవద్గీత చదవడం వల్ల అర్జునుడు పొందినటువంటి లాభాన్ని మనం పొందాలి అర్జునుడు వచ్చినటువంటి నిర్ధారానికి మనం రావాలి భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు కాబట్టి కృష్ణుడికి శరణాగతి పొందాడు కృష్ణుడు చెప్పినట్టుగా అర్జునుడు నడుచుకున్నాడు కానీ భగవద్గీత చదివిన తర్వాత కృష్ణుడు భగవంతుడని కాకుండా ఇంకా వేరే ఏదో అర్థమైందంటే మీరు మోసపోయారని అర్థం ఆ విధంగా మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎంతోమంది కొన్ని లక్షల మంది యొక్క జీవితాలు మార్చింది ఈ భగవద్గీత యథార్థం ఇంగ్లీష్లో భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పి అంటారు ఎనభైకి పాగా పైగా భాషలకు అనువాదం అయింది ప్రపంచంలో ఎంతోమంది మేధావులు అయినటువంటి ప్రొఫెసర్లు కూడా రిలీజియన్ అనేటువంటి అంటే మతం అనేటువంటి శాఖపై అధ్యయనం చేయాలనుకుంటే ఈ భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ ఎడిషన్ ఏదైతే ఉందో దాన్ని అందరూ కూడా ప్రతిపాదిస్తున్నారనమాట కాబట్టి దయచేసి మోసపోవద్దు దేన్ని కూడా చవగ్గా స్వీకరించవద్దు కలియుగంలో ఎందుకంటే ముందుగా ఏదన్నా ఒక వస్తువుని మనం కొనుగోలు చేయాలంటే దానికి సంబంధించిన మౌలిక జ్ఞానం మనకు ఉండాలి కనీస అవగాహన లేకుండా వెళ్ళి మనం ఒక వస్తువుని కొన్నామంటే మోసపోతాం కాబట్టి కనీస అవగాహన అనేటువంటిది మనకు తెలియాలి లేకపోతే కలియుగంలో నూటికి తొంభై శాతం మోసపోయే అవకాశాలు ఎక్కువ ఆధ్యాత్మికంగా కూడా ఇది వాస్తవం అందుచేత మా యొక్క విన్నపమైనటువంటి దయచేసి అందరూ కూడా ఈ భగవద్గీత యథార్థదం చదవండి ఆ విధంగా ఇక్కడ మనకి అవకాశం ఉంది అంతర్జాతీయ చైతన్య సంఘం స్థానిక ప్రచార కేంద్రం ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఉదయం నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిరంతరం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రవచనాలు జరుగుతుంటాయి ఉదయం సాయంత్రం ప్రసాద వినియోగం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా స్వీకరించండి ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో అందరూ కూడా చర్చించవచ్చు మీకు ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేహాలున్నా మనం చర్చించే ఆ విషయాలను అర్థం చేసుకోవచ్చు ఇది గొప్ప అవకాశం అందరూ దీన్ని వినియోగించుకోండి హరే కృష్ణ ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి సరే మొదటి ప్రశ్న ఏమిటంటే పూర్వం చాలా తక్కువ మంది జనాభా ఉండేవారు అనేటువంటిది అది ముందు ఒక మిథ్య ఇది ఆధునిక సైంటిస్టులు చెప్పేటువంటి వివరణ ఏమిటంటే పూర్వం జనాభా తక్కువ ఉండేవారు ఇప్పుడు బాగా పెరుగుతున్నారు కానీ ఇది శాస్త్రాలు దాన్ని అంగీకరించడం వల్ల శాస్త్ర దృష్ట్యా చూసినట్లయితే నానాటికి జనాభా తగ్గుతుంది పెరగటం వల్ల ఉదాహరణకు ఒక్క కురుక్షేత్ర రణరంగంలోనే మనం చూసినట్లయితే పద్దెనిమిది అక్షహీల సైన్యం పాల్గొంది అరవై నాలుగు కోట్ల మంది పాల్గొన్నారు ఒక కురుక్షేత్ర రణరంగంలో కాబట్టి శాస్త్రాలను బట్టి మనం చూసినట్లయితే నానాటికి మనిషి యొక్క సామర్థ్యం తగ్గుతుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మన పూర్వీకులు మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఒక్కొక్కరికి ఎంతమంది సంతానం ఉండేవారు చెప్పండి చాలామంది ఉండేవారు మరి ఇప్పుడు ఏమవుతుంది రోజు రోజుకి ముందుకు వెళ్ళే అంటే సంతానం సంతానాన్ని తగ్గుతున్నారా పెరుగుతున్నారా చెప్పండి ఇది మనం మన కళ్ళ ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే నానాటికి జనాభా తగ్గుతున్నారని చెప్తుంది పెరుగుతున్నారని చెప్పడం వల్ల కాబట్టి ఇది మొదటి విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి పూర్వం ఇంకా ఎక్కువ శాతం మంది ఉండేవారు ఇక రెండవది మరి ఆధునిక విద్యాభ్యాసాన్ని మనం స్వీకరించకపోతే ఎలా ఇప్పుడు మనకి యుగచక్రం తెలుసు కదా మనకి త్రేత ద్వాపర కలియుగాలు అనేటువంటివి నాలుగు యుగాలు ఉన్నాయి పూర్వ చక్రాలను వదిలేస్తే మనం ఉన్నటువంటి చక్రాన్ని తీసుకున్నాం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం దీనికి ముందు మూడు యుగాలు గడిచాయి ఏమిటవి కృత త్రేత ద్వాపర యుగాలు అవి మూడు ఎంతకాలం కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలు గడిచింది ఐదు వేల సంవత్సరాలు మరి ద్వాపరయుగం ఎంత ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు త్రేతాయుగం పదమూడు లక్షల సంవత్సరాలు తర్వాత కృతయుగం పదిహేడు లక్షల సంవత్సరాలు పదిహేడు ప్లస్ పదమూడు ప్లస్ ఎనిమిది కలపండి ఎంత అవుతుంది కలియుగం వదిలేసేయండి ముప్పై ముప్పై ఎనిమిది లక్షల సంవత్సరాలు ముప్పై ఎనిమిది లక్షల ఐదు వేల సంవత్సరాలు గడిచింది ఇప్పుడు వరకు ఈ చక్రం అంతే కదా ముప్పై ఎనిమిది లక్షల ఐదు వేల సంవత్సరాల పాటు మనిషి భగవంతుడిచ్చిన జీవన విధానాలను గడిపాడు కేవలం అంటే ముఖ్యంగా మన భారతదేశంలో చూస్తే ముప్పై ఎనిమిది లక్షల సంవత్సరాలుగా ఉన్న విధానాన్ని పక్కన పెట్టి కేవలం ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుండే ఈ ఆధునిక విధానం ప్రారంభమైంది కానీ మనం ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నామంటే ఈ అరవై డెబ్బై సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆధునిక విధానానికి అలవాటు పడిపోయి ఈ ముప్పై ఎనిమిది లక్షల సంవత్సరాల పాటు జనం జీవించినటువంటి విధానాన్ని అవమానిస్తున్నాం అనుమానిస్తున్నాం చూడండి మీకు అర్థమవుతుంది నేను చెప్పేది అదవుతుంది కదా సృష్టి ఆరంభమైన అంటే సృష్టి అంటే ఈ ఈ చక్రం ప్రారంభమైన ముప్పై ఎనిమిది లక్షల సంవత్సరాల నుండి కూడా మనిషి భగవంతుడిచ్చిన వర్ణాశ్రమ విధానంలో గడిపాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అనేటువంటి విధానంలో ఈ విధానం విచ్ఛిన్నమైంది కేవలం ఒక అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే ఈ అరవై డెబ్బై సంవత్సరాల నుండే ఈ ఆధునిక విద్య ఈ ఆధునిక పరిపాలన విధానం ఈ డెమోక్రసీ అనేటువంటిది ఏదైతే ఉందో ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చాయి ఆధునిక విద్యా విధానం ఆధునిక జీవన విధానం ఇవన్నీ కూడా కానీ ఈ అరవై డెబ్బై సంవత్సరాలకే జనానికి ఇది చాలా దారుణమైనటువంటి వ్యవస్థ అనేది అర్థమైపోతుంది మీకు అర్థమవుతుంది కదా విషయం కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటే మన అందరం కూడా శాస్త్రంలో చెప్పినట్టుగా కూప మండూక న్యాయం అని చెప్పి అంటారు కూప మండూక న్యాయం అంటే మన యొక్క దృష్టి పరిమితమైంది కాబట్టి ప్రతి మనిషి కూడా సాధారణంగా స్వభావం ఏమిటంటే తానున్నటువంటి పరిస్థితుల రీత్యానే అంతటిని కూడా అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట కాబట్టి మనం కూడా అదే పని చేస్తున్నాం మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఇదే విధానం శాశ్వతం ఈ విధానం లేకపోతే ఎలా అని అనుకుంటున్నాం వాస్తవానికి ఇది అసలు విధానం కాదు ముప్పై ఎనిమిది లక్షల సంవత్సరాలు ముప్పై ఎనిమిది లక్షల ఐదు వేల సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ అరవై డెబ్బై సంవత్సరాలు ఎంతసేపు చెప్పండి అంత కాబట్టి దేనితో దేన్ని పోల్చాలి మనం అందుకే శాస్త్ర దృష్ట్యా మనం చూడాలి మళ్ళీ చివరికి అదే పరిస్థితుల్లోకి వెళ్ళవలసిందే ఎందుకంటే కృత్రిమమైనటువంటి విధానం ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి విధానం ఏది కూడా ఎంతో కాలం మనం కూడా సాధించలేదు ఇప్పుడు జరుగుతున్నది అదే ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి జీవన విధానం అది ఎన్నాళ్ళు కొనసాగదు అది మనం అర్థం చేసుకోవాలి ఏ విధంగా అంటే శాస్త్ర రీత్యా మనం అర్థం చేసుకోవచ్చు హరే కృష్ణ ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి ఏది చేసేవా లేదు అది వేరు ఆధ్యాత్మికమైనటువంటిది వేరు ఇప్పుడు నేను చెప్పినటువంటిది శూద్ర అంటే భౌతికంగా జీవన పోషణార్థం ఇతరులకు సేవ చేసేవాడిని సూద్రుడు అంటారు కానీ బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు శుద్ధ్రుడు ప్రతి ఒక్కరూ కూడా గురువుకి సేవ చేయవలసింది ఇది ఆధ్యాత్మిక జీవితం మనం మాట్లాడుకుంది భౌతిక జీవితం గురించి గురువుకు సేవ చేయడం అనేది అత్యంత ఉన్నతమైనటువంటిది ఒక వ్యక్తి బ్రాహ్మణుడైనా అతడు ఒక ఆధ్యాత్మిక గురువుని స్వీకరించకుండా గురువుకి సేవ చేయకపోతే అతడి జీవితం వృధా అయినట్టే కాబట్టి గురువుకు సేవ చేయడం అనేది ప్రతి ఒక్కరు చేయవలసింది అది ఇది తేడా ఇంకేమైనా ప్రశ్నలు ఎవరికి